నమస్తే, కంట్రీ న్యూస్కు స్వాగతం. ది కేరళ స్టోరీ మేకర్స్ మరో చిత్రం అంచనాల్లో పెంచుతున్న టీజర్. గత ఏడాది ది కేరళ స్టోరీ మూవీస్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ అదా శర్మ, సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదాలకు దారితీస్తుంది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సేషన్ పిక్చర్స్ పథకంపై విపుల్ అమృతలాల్ సార్ నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ కమర్షియల్గా సక్సెస్ సాధించింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూలు దాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నారు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తున్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్ నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దరఖాస్తు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆదా శర్మ నీర్జ మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్గా కనిపిస్తుంది. నక్సలైట్స్తో జరిగిన పోరాటంలో కన్ను మూసిన జవాన్ల గురించి ఆదా శర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్తాన్తో పోరాడి కన్ను మూసిన జవాన్ల కంటే నక్సలైట్తో పూర్వలు మరణించిన జవాన్ల సంఖ్య ఎక్కువగా ఉందంటూ ఆదా శర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్లో జరిగిన మారణ హోమంలో 76 మంది జవానులకు నక్సలైట్ పుట్టను పెట్టుకుంటే జేఎన్యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకుంటున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తున్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.